హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు విజయ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నిన్న నేను డిమార్ట్కి వెళ్ళాను కదా, ఏమేమి తెచ్చానో అవన్నీ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. డిమార్ట్లో తెచ్చాను ఇది గ్రిల్, రోటీస్ అవి కాల్చుకోవడానికి. నెక్స్ట్ నోయల్కి చెప్పులు తీసుకున్నాను, షూ టైపు. బాగున్నాయా? మోడల్గా ఉన్నాయని తీసుకున్నాను. ఇది వచ్చేసి 149 రూపీస్ పడింది. ఇది మాత్రం 79 రూపీస్ పడింది. న్యూలీ కూడా చెప్పల్స్ తీసుకున్నాను, ఇవి 149 రూపీస్. కళాయి తీసుకున్నాను, ఈ పోపు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కదా, ఇవి మనం చట్నీస్ అవి చేసుకున్నప్పుడు పోపు పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి ఈ కళాయి తీసుకున్నాను. నెక్స్ట్ కేక్ గిన్నె తీసుకున్నాను. త్వరలో నేను కేక్ కూడా చేసి చూపిస్తాను. నెక్స్ట్ గుంత పొంగణాలు తీసుకున్నాను. ఈరోజు నేను ఆల్రెడీ గుంత పొంగణాలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఆనియన్ చాపర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈరోజు ఆనియన్ చాపర్ ఎలా యూజ్ చేయాలో కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి 199 రూపీస్ పడింది. చాపర్లో ఆనియన్ కొద్ది పెద్ద పెద్ద ముక్కలు కోసుకొని హీట్ ఎక్కింది కదా, ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ను చిల్లీ గ్రీన్ చిల్లీ వేసేసుకుందాం. ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత టమాటాలు చాప్ చేసి పెట్టుకున్నాము, టమాటాలు కూడా వేసుకున్నాము. ఈ బాండీ బాగుంది, చక్కగా చిన్న చిన్నవి చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి, కొద్ది ఎల్లో పౌడర్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు క్యారెట్ ఉరికే లైట్గా ఫ్రై చేసుకోవాలి. ముందుగా రెడీ పెట్టుకున్నాం కదా, క్యారెట్ వేసుకోవాలి. కొద్దిగా కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాంగా, మళ్ళీ పిల్లలు ఎక్కువ కారం తినరు కదా, నేను లైట్గా 1/2 టీ స్పూన్ మాత్రమే వేశాను. మీకు ఇష్టం ఉంటే ఫుల్ 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను చేసిన వంటలు చూసి అవి ట్రై చేస్తున్నారంట చాలామంది, చెప్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ చేసి చూపిస్తాను మీకు. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం, వేసేసుకొని ఇంకా స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఎగ్ బ్యాటర్ రెడీ చేద్దాం. నేను ఇప్పుడు 3 ఎగ్స్ తీసుకున్నాను, ఎగ్ కొట్టి వేసుకున్నాను. అందులో ఇప్పుడు ఎగ్ బీటర్ ఉంటుంది కదా, దాంతో చక్కగా బీట్ చేయాలి. ఈ విధంగా మొత్తం కలిసే వరకు ఎగ్ బీటర్తో బీట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా చిల్లీ పౌడర్, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసాను. వీటినంతా ఆ కొత్తిమీర మళ్ళీ ఇందులో వేసుకోవాలి.
వేసుకొని ఇప్పుడు మనం ఏదైతే రెడీ పెట్టుకున్నామో ఆ మిశ్రమాన్ని ఇందులో వేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి పచ్చివన్న వేసుకోవచ్చు, కానీ పిల్లలు ఇష్టంగా తినరు కదా, అందుకని నేను కొద్దిగా లైట్ ఆయిల్ వేసి వేయించానమాట, మరీ డీప్ ఫ్రై ఏం చేయలేదు. వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ ఎలా తయారైందో? స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టాలి, గుంత పొంగడాల ప్యాన్. ఇప్పుడు మనం గుంత పొంగడాల దానిలో స్పూన్ తీసుకున్నాం కదా, ఆయిల్ చిన్న స్పూన్తో ఆయిల్ నింపుకోవాలి వీటి నిండా. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ మొత్తం గుంతలో వేసేసాము, అది హీట్ ఎక్కుతుంది. హీట్ అయిన తర్వాత మనం ఏమైతే మిశ్రమం ఉందో అది చక్కగా వాటిల్లో నింపుకోవడం. ముందుగానే బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని అందులో వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి చక్కగా యమ్మీగా ఎగ్ గుంత పొంగడాలు రెడీ అయిపోతున్నాయి. నూనె హీట్ ఎక్కిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మన బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. ఒక్కొక్క స్పూన్ తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. చక్కగా ఫ్రై అవుతున్నాయి మన గుంత పొంగడాలు. లో ఫ్లేమ్లో పెట్టాలి. మళ్ళీ కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఒకవైపు కాల్ని ఇంకోవైపు తిప్పుకుందాం. చాలా ఈజీగా వచ్చేస్తుంది విధంగా రెండవ వైపు అన్ని తిప్పేసుకొని వేగనివ్వాలి. పిల్లలు ఈ చేసేసి పెట్టేస్తా పిల్లలకి. పిల్లలు ఎగ్గట ఇష్టం ఉండదు కదండి, అలాంటి పిల్లలకి ఇలా చేస్తే ఇట్టే తినేస్తారు. మీరు కూడా ట్రై చేయండి. ఏంటి అందుకని హోంవర్క్ చేసేసుకొని ఆడుకోవడానికి వెళ్ళిపోయారు, ఆకలి మీద ఉన్నారు అని చెప్పి. నచ్చింది కాబట్టి చెప్తున్నా నేను మీకు, చాలా బాగుంది కాబట్టి టేస్ట్. టేస్ట్ అంటే కాదు లుక్కు బాగుంది టేస్ట్. ఏదో ప్రతి ఒక్కటి ఈ విధంగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని బట్టి తెలిసిపోయింది నాకు ఎంత టేస్ట్గా ఉంటాయో అని. మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలు ఎగ్గ తినట్లేదని మారం చేస్తున్నారా, అయితే ఈ విధంగా ట్రై చేశారనుకో చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కదా, తినేస్తారు పిల్లలు. ఫ్రై అవుతుంది ఎగ్ గుంత పొంగడాలు. మధ్యలో మంట తగులుతుంది కదా, మధ్యలో రెడీ అయిపోయింది, నేను ప్లేట్లో తీసేస్తున్నా. ఈ సైడ్కు ఉన్నవి మధ్యలో వేద్దాం. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అయిపోయినాయి ఎగ్ పొంగడాలు, చాలా టేస్టీగా ఉన్నాయి. కాలిపోతుంది అందుకే కొద్దిగానే తీసుకున్నా.
సూపర్. ఎవరైనా ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ ఇచ్చినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో నా వీడియోస్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో రేపు కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.